రాజకుమారుడుగా ముద్దుగా కనిపించిన, మురారిగా పక్కింటి అబ్బాయిలా అనిపించిన, ఒక్కడుగా సింపుల్ గా మెప్పించిన, పోకిరిగా మాస్ డైలాగ్స్ చెప్పిన, కాస్త దూకుడుగా టక్కరి దొంగలా కనిపించిన అతడు నిజంగా టాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ కలేజా ఉన్న బిజినెస్ మ్యాన్ సూపర్ స్టార్ మహేష్. రాజకుమారుడు, యువరాజు, వంశీ, మురారి సినిమాలు మహేష్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరగా చేస్తే, ఆ తర్వాత వచ్చిన సినిమాలు మహేష్ కు మాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టి తెలుగు తెరపై తిరుగులేని స్టార్ గా నిలబెట్టాయి. మహేష్ హిట్ కొట్టిన ప్రతిసారి ఇండస్ట్రీ రికార్డులు బద్దలయ్యాయి. ఆ కలెక్షన్ల ప్రపంచంలో పాత రికార్డులన్నీ చెరిగిపోయాయి. 2006లో పూరి మహేష్ కాంబినేషన్ లో వచ్చిన టాలీవుడ్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పోకిరి. ఈ సినిమా మహేష్ కెరీర్ కు ఫుల్ మైలేజ్ ఇవ్వడమే కాదు, టాలీవుడ్ స్క్రీన్ మీద సరికొత్త ట్రెండ్ కు నాంది పలికింది. మహేష్ కెరీర్ ను కూడా పోకిరికి ముందు, పోకిరికి తరువాత అనే రేంజ్ సక్సెస్ సాధించింది ఈ సినిమా. ఇక అడపాదడపా ఫెయిల్యూర్స్ ఎదురైనా మహేష్ స్టామినా మాత్రం రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. ఓ రీజనల్ లాంగ్వేజ్ హీరో నేషనల్ లెవెల్లో ఎంత క్రేజ్ సాధించగలడో ప్రూవ్ చేసి చూపించాడు ప్రిన్స్ మహేష్ బాబు. ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో బాలీవుడ్ స్టార్స్ ను కూడా వెనక్కి నెట్టి ఇండియాలోనే మోస్ట్ డిజైరబుల్ మెన్ గా ఎదిగాడు ప్రిన్స్ మహేష్ బాబు. దూకుడు, బిజినెస్ మెన్ లాంటి కమర్షియల్ మాస్ సక్సెస్ లతో పాటు సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టు లాంటి ఫ్యామిలీ సినిమాలతో కూడా భారీ విజయం అందుకున్నాడు. ప్రస్తుతం వన్ నేనొక్కడినే అంటూ వస్తున్న మహేష్ మరో ఇండస్ట్రీ రికార్డు మీద కన్నేశాడు. సూపర్ స్టార్ కృష్ణ నటవారసత్వాన్ని ఆస్తిగా అందుకున్న మహేష్ బాబు తండ్రి నుంచి సూపర్ స్టార్ ఇమేజ్ ను కూడా అందుకుని ఆ క్రేజ్ ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చాడు. ఇలా తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మహేష్ బాబు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు.